దాని అయ్యో చేతిలో చిన్నగా చిన్నగా తీసుకోండి, చిన్నగా తీసుకోండి, ఉప్పు చిన్నగా తీయండి. నమస్తే, వెల్కమ్ టు ఆధార్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో నీట మునిగి ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయంటూ తెలిపింది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 6-7 తేదీల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు ఋతుపవన ద్రోణి ఆవరించి ఉండనున్నట్లు అంచనాలు వేసింది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా చేసేందుకు ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. సోమవారం ఉదయం నుంచి ముంపు ప్రాంతాల్లో సుమారు 4 గంటల పాటు ప్రజలతో మమేకమవుతూ మోకాలిలోతు నీటిలోనూ నిర్విరామంగా సీఎం పర్యటించారు. ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లోనూ పర్యటించారు. వాహనం వెళ్లగలిగినంత దూరం అందులోనూ, మిగిలిన చోట్ల కాలినడకన వెళ్లారు. కొన్ని చోట్ల మోకాలిలోతు నీటిలోనూ నడుచుకుంటూ వెళ్లారు. బురదలో కాలినడకనే తన పర్యటన కొనసాగించారు. మరింత ఎక్కువ నీరు ఉన్న ప్రాంతాల్లో బోటు ద్వారా బాధితుల వద్దకు చేరుకుని వారితో స్వయంగా మాట్లాడి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు చెప్పే ఫిర్యాదులు పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఆదుకుంటుందని, ధైర్యంగా ఉండాలంటూ ప్రజల్లో భరోసా కల్పించారు. గుంటూరు జిల్లాలో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు ఒక్కరోజు ఏకధాటిగా కురిసిన వానతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. శనివారం మొదలైన వాగుల ప్రవాహం 2వ రోజు ఆదివారం కూడా కొనసాగడంతో చాలా చోట్ల రోడ్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. జిల్లాలోని పలు మండలాల కేంద్రాలు, పట్టణాలతో చాలా గ్రామాలకు దారులు మూసుకుపోయాయి. మరోపక్క పంట పొలాలన్నీ చెరువుల్ని తలపించాయి. ఒక్కరోజు ఏకధాటిగా కురిసిన వానతో జిల్లాలో అపార నష్టం వాటిల్లింది. కృష్ణానదిలోకి పైనుంచి వస్తున్న వరదతో అమరావతి పుణ్యక్షేత్రం వద్ద ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. సమీపంలోని ధరణికోట, జైల్సింగ్ కాలనీ జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఇక చిలగలూరిపేట మండలం కోమటనేని వారి పాలెం నుంచి గోవిందపురం వెళ్లే మార్గంలో కుప్పగంజి వాగు ప్రవాహంతో రోడ్డును మూసేశారు. చిలకలూరిపేట నుంచి వేలూరు వెళ్లే మార్గంలో కుప్పగంజి వాగుకు వరద పోటెత్తింది. వినుకొండ మండలం పెదకంచెర్ల, చిన్నకంచెర్ల గ్రామాల మధ్య కొంకేరు వాగు ప్రవహించడంతో ఎవరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. ఈపూరు మండలం ముప్పాళ్ల వద్ద, సావల్యాపురం మండలం కొత్తలూరు వద్ద కొంకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గాలికి విరిగిపడిన విద్యుత్ స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక విశాఖలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం విశాఖకు 80 కిలోమీటర్ల దూరంలో తీరం దాటింది. ఆ సమయంలో జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అందరూ భయపడ్డారు. గత బుధవారం మాదిరిగా ఈదురుగాలులు, పిడుగులు బీభత్సాన్ని సృష్టిస్తాయని భీతిల్లారు. వాయుగుండం ఋతుపవన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు నీట మునగడంతో ఇక్కడ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. కానీ ఈదురుగాలులు, పెద్దగా వర్షాలు లేకపోవడం, ఎలాంటి నష్టం జరగకపోవడంతో యంత్రాంగమంతా ఊపిరి పీల్చుకుంది. వాయుగుండం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తీరం దాటడంతో పెద్దగా ప్రభావం చూపించలేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో గత బుధవారం మొదలైన వర్షాలు 4 రోజుల పాటు కొనసాగాయి. ఆదివారం వరకు మేఘాలు కమ్ముకొని ముసురు వాతావరణం నెలకొంది. వర్షాలకు ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తి, పరవాడ మండలాల్లోని చెరువుల్లో నీరు వచ్చి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆకుకూరల పంటలు నీట మునిగి కుళ్లిపోయిన పరిస్థితి ఏర్పడింది. విజయనగరం జిల్లాలో అల్పపీడన ప్రభావం ఉమ్మడి జిల్లాలో పెద్దగా కనిపించలేదు. శనివారం మోస్తరు వర్షం కురిసినా ఆదివారం అంతంత మాత్రంగానే పడింది. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎటువంటి నష్టం వాటిల్లకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల పాలనాధికారులు ఆదేశించారు. అంబేద్కర్ జిల్లా అధికారులు, మండల నోడల్ అధికారులు ఆర్డీఓలతో ఆదివారం వీడియో సమావేశం నిర్వహించారు. నదులు, రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటి మట్టాలపై ఆరా తీశారు.
జిల్లాలో ఆదివారం కొంత తెరుపునిచ్చినా ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రాణ ఆస్తి నష్టాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ, వైద్య శిబిరాలు కొనసాగించాలంటూ సూచించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికొస్తే వర్షాలతో కొండ వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పలుచోట్ల గండ్లు పడి పొలాలను వరద ముంచెత్తుతోంది. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. 2,000 ఎకరాలకు పైగా వరి చేలు ముంపుబారిన పడ్డాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది. గోదావరి పరివాహక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. సోమవారానికి సుమారు 6 లక్షల క్యూసెక్కులు జలాలు వచ్చే అవకాశం ఉందంటూ అంచనాలు వేశారు. కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భవనాలన్నీ నాని ఉండడం, కొన్ని ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవును ప్రకటించారు. కోనసీమ జిల్లాలో ప్రమాదకర పరిస్థితుల్లో 40 పాఠశాల భవనాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులకు కార్యాచరణ సిద్ధం చేశారు. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు ఉమ్మడి జిల్లా ప్రజలను కష్టాల పాలు చేశాయని చెప్పాలి. వాగుల ఉధృతికి రహదారులు కొట్టుకుపోయాయి. అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. శ్రీకాకుళం జిల్లాలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం అర్ధరాత్రి దాటాక కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. వాయుగుండం తీరం దాటినా యంత్రాంగం అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. భూజ్యా మండలం నారాయణపురంలో నాగావళి నది ఆనకట్ట వద్ద వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం అర్ధరాత్రి దాటాక కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ఆ సమయంలో గాలులు, భారీ వర్షం అంతగా లేదు. ఆదివారం జల్లులు కురిశాయి. వర్షాలు పడే అవకాశం ఉందంటూ అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అప్రమత్తం చేశారు. పశ్చిమ గోదావరిలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గుండేరు, పెదవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వసంతవాడ, రుద్రంకోట, వేలేరుపాడు, రుద్రంకోట మధ్య రహదారులన్నీ కొట్టుకుపోయాయి. 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముసనూరు మండలంలో చింతలవల్లి, చెక్కపల్లి దగ్గర రహదారి దాదాపు 10 మీటర్ల మేర కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో 6 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. బొమ్మలూరు, ఆలపాడు సమీపంలో జాతీయ రహదారి మీదుగా భారీగా నీరు ప్రవహించడంతో తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు యాతన పడ్డారు. న్యూజివేడు, ముసునూరు మండలాల్లో ఊటవాగు, రామిలేరు ఉధృతితో దాదాపు 16 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. పంట పొలాలన్నీ నీట మునిగాయి. ఆత్మకూరు డివిజన్ పరిధిలో భారీ నష్టం జరిగింది. ఇళ్లలోకి నీరు రావడంతో జనం నిరాశ్రయులయ్యారు. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. పలు ప్రాంతాల్లో వంతెనలపై నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలను నిలిపివేశారు. ఎవరూ వెళ్లకుండా అధికారులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆత్మకూరులో ఇళ్లపై చెట్లు కూలాయి. పలువురు తప్పించుకున్నారు. నంద్యాల పట్టణ పరిధిలో పలు వాగులు ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. నల్లమల్లి నుంచి వరద వచ్చి చేరుతూ ఉండడంతో కంభం, అర్ధవీడు ప్రాంతాల్లో గుండ్లకమ్మ నది, జంపలేరు వాగులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. కంభం మండలం ఎర్రబాలెం సమీపంలోని గుండ్లకమ్మ ఉధృతితో గిద్దలూరు, కంభం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అర్ధవీడు మండలం బొల్లుపల్లి వద్ద జంపలేరు వాగు ప్రవాహంతో అర్ధవీడు, బొల్లుపల్లి మధ్య రాకపోకలు ఆగిపోయాయి. శనివారం మొదలైన వాగుల ప్రవాహం 2 రోజు ఆదివారం కూడా కొనసాగడంతో చాలా చోట్ల రోడ్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. మరోపక్క పంట పొలాలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. ఒక్కరోజు ఏకధాటిగా కురిసిన వానతో జిల్లాలో అపార నష్టం వాటిల్లింది. సమీపంలోని ధరణికోట, జయల్సింగ్ కాలనీ జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. చిన్నగా తీసుకోండి, చిన్నగా తీసుకోండి, ఉప్పు చిన్నగా తీయండి.